ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ టెక్నాలజీ అండ్ నేను మీ లోకేష్ ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు రీడ్ ద ఎక్సెల్ డేటా యూజింగ్ అవర్ సైప్రెస్. ఓకే, నా ప్రీవియస్ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ దాంట్లో ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అడిగాడు అనమాట, ఈ ఎక్సెల్ షీట్ డేటా గురించి ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది. ఇంతకుముందు వరకు నేను ఏమి చేయలేదు ఇప్పటి వరకు, అందుకోసం ఈ పర్టికులర్ వీడియో అనేది మీ అందరి కోసం ఉంచేసాను. ఇన్ కేస్ మీరు ఎక్సెల్ షీట్ లో కూడా వర్క్ చేస్తుంటే డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్ మీద ఈ పర్టికులర్ సినారియో అనేది మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. ఓకే, సేమ్ సింపుల్ ఫార్మాట్లో నేను చూపిస్తున్నాను, ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇదే ఫార్మాట్లో మీరు యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు వర్క్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనము ఈ ఎక్సెల్ షీట్లో వర్క్ చేయాలంటే పర్టికులర్గా ఈ పర్టికులర్ ఈ ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ లోకల్లో ఈ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ మీరు సక్సెస్గా ఇన్స్టాలేషన్ చేశారంటే నెక్స్ట్ మీరు చేయాల్సినది ఒకే ఒకటి, సైప్రెస్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ డాట్ జిఎస్ ఫైల్లో ఇక్కడ ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో సైప్రెస్ను ఓపెన్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఫైల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, సైప్రెస్ డాట్ కాన్ఫిగ్ డాట్ జిఎస్ అనేది. జస్ట్ మీరు ఇన్సైడ్ వెళ్ళేసి జస్ట్ ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పర్టికులర్ సెక్షన్ వర్క్ అనేది మీరు కోడ్ అనేది రాయాలి. ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, నా వీడియోని పాస్ చేసి వన్ బై వన్ నీట్గా ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకోకుండా క్లారిటీగా రాయండి. ఓకే, వన్స్ మీరు ఈ పర్టికులర్ కమాండ్ ఎందుకోసం ఇది అంటే జస్ట్ ఫర్ మన ఎక్సెల్ షీట్ని అనేది రీడ్ చేసుకోవడం కోసం. ఓకే, ఈ టాస్క్ అనే దాంట్లో రీడ్ అనే దానికోసం రీడ్ చేసుకోవడానికి కోసం చేస్తున్నాం. ఓకే, అందులో ఈ త్రీ ప్లగ్ఇన్స్ కూడా మీరు యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ త్రీ ప్లగ్ఇన్స్ యాడ్ చేయండి, నోడ్ ఐఫన్ ఎక్సెల్ఎస్ అనే ఫైల్ని అండ్ ఎఫ్ఎస్ అనే పాత్ అనే దాన్ని, మూడు దాన్ని యాడ్ చేసిన తర్వాత ఓకే ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది మీరు టైప్ చేయండి. ఓకే, వన్స్ మీరు ఇదంతా టైప్ చేశారంటే సక్సెస్ఫుల్గా ఇదే అదే సేమ్ దాంట్లోనే ఇక్కడ సపోర్ట్లో కమాండ్స్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ పర్టికులర్గా ఈ టూ లైన్స్ అనేవి ఈ నా వీడియో పాస్ చేసుకొని మరొకసారి నీట్గా ఈ కమాండ్ అనేది సి, ఇక్కడ సి అనేది క్యాపిటల్, ఇక్కడ సి అనేది క్యాపిటల్, మిగతా చోట్ల అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, మీరు అన్ని స్మాల్ లెటర్ ఇచ్చారంటే వర్క్ అవ్వదు. ఓకే, క్యాపిటల్ లెటర్లోనే ప్రొవైడ్ చేయండి. ఓకే, మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదంటే ఇక్కడ పైన ఇక్కడ కమాండ్ ఉంటుంది, ఇదే కమాండ్ కింద పేస్ట్ చేసి ఓవర్ రైట్ అనే చోట తీసేయండి. లేదంటే ఇక్కడ సైప్రెస్ డాట్ కమాండ్స్ డాట్ యాడ్ అని ఉంది, ఈ పర్టికులర్ ఈ కమాండ్ని తీసుకొని కాపీ పేస్ట్ చేసి కిందకి పేస్ట్ చేసుకోండి. ఓకే, మీరు టైపింగ్ లేదని మిస్టేక్ అవుతుంది అనుకుంటే ఇక్కడ 21st లైన్లో మీకు ఈ పర్టికులర్ లైన్ అనేది ఉంటుంది, ఈ లైన్ని కాపీ చేసుకొని కింద పేస్ట్ చేస్తారని సరిపోతుంది. ఆ పేస్ట్ చేయండి, తర్వాత ఈ పర్టికులర్గా పాస్ ఎక్సెల్ఎక్స్ అనేది ఈ పర్టికులర్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, మిగతా అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, ఇన్పుట్ ఫైల్ ఎఫ్ అనేది క్యాపిటల్ అండ్ ద సేమ్ థింగ్ సివై డాట్ టాస్క్ అండ్ పార్స్ ఎక్సెల్ఎస్ అండ్ ఫైల్ ఇన్పుట్ ఫైల్, ఈ పర్టికులర్గా ఈ త్రీ కమాండ్స్, ఈ కమాండ్స్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయాలి. వన్స్ మీరు ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారు 100% అయిపోయిందంటే జస్ట్ క్రియేట్ చేయండి ఒక లాగిన్ ఫైల్. అందులో మనం డిస్క్రైబ్ అంటే మనం ఏంటనే ఆల్రెడీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, జస్ట్ ఇంకొకసారి చెప్తున్నాను. డిస్క్రైబ్ అనేది మన సూట్ లెవెల్ క్రియేషన్. ఓకే, అండ్ ఇక్కడ మనం టైటిల్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఐటీ అంటే టెస్ట్ కేస్. ఓకే, టెస్ట్ కేస్లో మనం టైటిల్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సివై డాట్ పార్స్ ఎక్సెల్ఎక్స్ మీరు ఇక్కడ చూస్తే కమాండ్లో మనము ఇచ్చాము, ఇక్కడ సేమ్ ఇదే. ఓకే, ఇదే దాన్ని మళ్ళీ ఇక్కడ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా, సివై డాట్ పార్స్ ఎక్సెల్ఎక్స్ అనేది. ఓకే, ఇది వచ్చి నా ఫైల్ స్టోరేజ్ అనమాట. ఎక్కడ చేశాను, సైప్రెస్లో ఫిక్సర్స్లో, ఇన్ ఫిక్సర్స్లో నేను ఇక్కడ నా ఫైల్ అనేది స్టోర్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే నా ఫైల్లో 4 రోస్ ఉంటాయి. ఓకే, 4 రోస్, ఈ 4 రోస్లో మనము ఈ డేటాని రీడ్ చేయడం కోసం అనమాట. దెన్ అనే ఆపరేషన్ చేసుకొని ఈ ఎంటైర్ వర్క్ అంటే ఈ ఎంటైర్ షీట్ అనేది ఇక్కడ రావడానికి, ఎంటైర్ ఫైల్ రావడానికి ఇది డేటా అనమాట. ఈ ఫైల్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్లో ఉంచి 0th పొజిషన్లో ఉన్నటువంటి షీట్ వాల్యూస్ తీసుకోమని చెప్తున్నాను. ఓకే, మీరు ఒకవేళ అన్ని ఏ షీటో మీకు తెలియదు, రన్ టైంలో నేను తీసుకోవాలనుకుంటున్నా అంటే జస్ట్ ఇది క్లోజ్ చేసి లెంత్ తీసుకోవచ్చు.
ఇలా తీసుకోవడం వల్ల ఎన్ని షీట్లు ఉన్నాయని ఇస్తుంది. ఓకే, అది మీకు ప్రాపర్గా వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. అందుకోసం నేను ఏం చేస్తాను అంటే జేసన్ డేటాతో జీరోత్ పొజిషన్లో అంటే ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ షీట్, ఇది షీట్, ఈ షీట్ జీరో పొజిషన్ అనమాట. ఓకే, ఆ షీట్ నేమ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ డేటా అనేది ఈ షీట్లో ఉన్నటువంటి డేటా తీసుకురావడానికి, ఇది సైప్రస్ డాట్ డాలర్ అండ్ జేసన్ అండ్ జేసన్ డేటా అండ్ జీరో పొజిషన్లో ఉన్న షీట్ డేటాని తీసుకోవడం కోసము. ఇదంతా తీసుకున్న తర్వాత ఇది లెంత్ అనేది అంతా ఎన్ని, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి అందులో అనేది మనం తెలుసుకోవడం కోసము లెంత్ కాన్సెప్ట్ వాడాము. అండ్ కాన్స్టెంట్ రో లెంత్, ఎన్ని లెంత్ అంటే ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. వన్స్ మీరు ప్రొవైడ్ చేస్తుంటే ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం. వన్స్ మనం అక్కడ అయిపోయిన తర్వాత ఫర్ లూప్ చేస్తున్నాం. మనకి ఎక్సెల్ షీట్లో రోస్ అనేవి జీరో పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ జీరో పొజిషన్ అనమాట. ఓకే, మనకి జీరో పొజిషన్లో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనకు అవసరం లేదు, కాబట్టి మనం మిగతావన్నీ తీసుకుంటున్నాం. ఓకే, మిగతావన్నీ అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, ఇది థర్డ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ అనేవి మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఎలా మనం ఫర్ లూప్లో తీసుకుంటాం, ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఫర్ లూప్లోకి వచ్చిన తర్వాత మన ఇండెక్స్ పొజిషన్ అనేది ఒకటితో స్టార్ట్ చేస్తున్నాం, అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ఫైల్ ఇక్కడ నుంచి. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాము, ఈ రో లెంత్తో ఒక్కొక్కసారి ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఒక్కొక్కసారి ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, వన్స్ ఇది ఇంక్రిమెంట్ అనేది అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామో ఆ రోకి ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ రీడ్ చేస్తున్నాం. ఓకే, రో వాల్యూస్ అనేది రీడ్ చేస్తున్నాం మనము. ఏ రో వాల్యూస్, ఇక్కడ ఉన్నటువంటి మెక్యూరీ అండ్ 1 2 3 4 అనే వాల్యూస్ ఒకేసారి రో బేస్ చేసుకొని తీసుకుంటాం. రో బేస్ తీసుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఇది అరే టైప్ వాల్యూస్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ లైన్ అనేది అరే టైప్ వాల్యూ, అరే అంటే 0 1s. ఓకే, పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది, కాబట్టి అక్కడ ఏమవుతుంది, మెక్యూరీ అనేది 0 పొజిషన్, ఇది 1 2 1 2 3 4 అనే పొజిషన్లో ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ దీనికోసం ఫర్ లూప్ అనేది రాయకోకుండా డైరెక్ట్గా నేను ఏం చేశానంటే సైప్రస్ డాట్ విజిట్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఉందే ఈ లైన్ని మీరు పైన రాసుకోవచ్చు, బిఫోర్ ఫర్ లూప్ అయినా రాసుకోవచ్చు, ఆఫ్టర్ ఫర్ లూప్ అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చి నా ఈ పర్టికులర్లో ఇందులో ప్రొవైడ్ చేశాను, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఇవి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్లో చేశాను, ప్లీజ్ గో త్రూ దాట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, అరే వాల్యూస్, ఇది అరే వాల్యూ కాబట్టి దీంట్లో నేను 0 పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో, ఫస్ట్ 0 పొజిషన్లో ఉండేది యూజర్ నేము అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉండే పాస్వర్డ్లో నేను డివైడ్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఓకే, తర్వాత క్లిక్ చేశాను. క్లిక్ చేశాక వెదర్ మనము ఆ ప్రాపర్గా ఆ పర్టికులర్ పేజ్లో ఉన్నామా లేకపోతే సక్సెస్ మెసేజ్లోకి వెళ్ళామా లేదా చెక్ చేసుకోవడం కోసము ఒక అసర్షన్ అనే కండిషన్ రాశాను. ఇది నా అసర్షన్ సంబంధించి ఇక్కడ ఏం చేశాను, ఒక్కసారి నేను క్లిక్ చేసిన తర్వాత నేను ఆ పర్టికులర్ పేజ్ యొక్క బాడీని రీడ్ చేస్తున్నా, బాడీని ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లోకి. ఓకే, ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి బాడీని ఫైండ్ అనే కీవర్డ్తో ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్ అనేది ఆ బాడీలో ప్రజెంట్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఒకవేళ ప్రజెంట్ అయి ఉంటే లెంత్ అనేది 1 ఇమ్మంటున్నా, ఒకవేళ ప్రజెంట్ కాకపోతే 0 లెంత్ ఇమ్మని చెప్తున్నా. ఓకే, వన్స్ ఇట్ ఈస్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనము లెంత్ ఒకటైతే ఇక్కడ, 0 అయితే ఇక్కడ వ్యాలిడేట్ చేయమని చెప్తున్నాము. ఓకే, ఇది మనం చేస్తున్న కండిషన్. జస్ట్ ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఒక సక్సెస్ అయిందంటే, అంటే లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ వచ్చి మన వెరిఫికేషన్ అవుతుంది, లేదంటే కిందకు వచ్చి వెరిఫై అవుతుంది అన్నమాట. ఎందుకంటే నేను 2 3 కండిషన్స్ పెట్టాను, ఒకటి 2 ఇన్వాలిడ్ 1 వ్యాలిడ్ కండిషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనం రన్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది.
చూడండి, 4 రోస్ అనేది ప్రొవైడ్ చేసింది మనకు. ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్లో జరుగుతూ ఉంది అండ్ మనకు లాగిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. చూడండి ఇక్కడ మనకు ఒకసారి లాగిన్ అనేది వాలిడేషన్ అయిపోయింది అండ్ సెకండ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అగైన్ మన సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం సక్సెస్, అన్నిసార్లు కూడా సక్సెస్ లాగిన్. ఇక్కడ చూడండి లెంత్ 0 పొజిషన్ ఉంది. నెక్స్ట్ ముందు దానికి వెళ్తే 2 నెగిటివ్ కేసెస్, లెంత్ 1, కాబట్టి మనం ఇన్వాలిడ్ కేసులో ఉన్నాం. ఇక్కడ ఇన్వాలిడ్ కేసులో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్పానెల్లో వెరిఫికేషన్ ఉంది. ఓకే, దిస్ ఆర్ సింపుల్ ఫార్మాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ డేటా డ్రివెన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి లాగిన్ టు ద అప్లికేషన్. ఓకే, మీకు ఈ వీడియో కానీ అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ మేడం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.